అధికార దుర్వినియోగం రాజకీయ నాయకులకు కొత్తవి కాదు. ఇక ఈ రాజకీయ నాయకులు సాక్షాత్తు అధికార పార్టీ వాళ్ళైతే సీన్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ నిధుల్ని సొంత వ్యాపారాలకు మళ్లించే స్కామ్లు చాలానే జరిగాయి. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు గడ్డం గంగారెడ్డి సరిగ్గా అదే దారిలో టీవీగా నడుస్తున్నారు. నిజామాబాద్కు 2 కిలోమీటర్ల దూరంలో గూపేన్పల్లిలో ఉన్న 65 ఎకరాల్లో గంగాస్థాన్ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆరంభించిన గంగారెడ్డి అందులో వేసుకున్న రోడ్లు, ఒక బ్రిడ్జు, ఇతర సౌకర్యాల్ని కల్పించడానికి తన సొంత సొమ్ము ఖర్చు పెట్టడం ఎందుకనుకున్నాడో ఏమో. నేరుగా ఎంపీలకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికిచ్చే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏకంగా 36 లక్షలు దారి మళ్లించేశారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా అంటూ ప్రశ్నిస్తే, అబ్బే ఇవి నా నిధుల నుంచి తీసుకోలేదు, వేరే ఎంపీల నిధుల నుంచి తీసుకున్నానంటూ ఉవాచ. పైగా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్తో తనకు అసలు ఏమాత్రం సంబంధం లేదని, అంతా తన పిల్లలదేనని ఆయన గారి వాదన. గంగాస్థాన్కు వేరే ఎంపీలు 30 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు కేఎం ఖాన్ ఇచ్చాడు, 20 లక్షలు అట్కర్సన్ ఎంపీ. వేరే ఎంపీల నిధులు తన స్వంత పనులకు వినియోగించుకోవచ్చనే ఈయన గారి వాదనలకు అధికారుల మద్దతు కూడా. ప్లాట్స్ అమ్మినా కూడా ప్రజలే మన నుండి వచ్చేది, అది ఒకవేళ ప్లాట్స్ అమ్మినా కూడా ఫ్యూచర్ అయినా మనం కట్టవలసిన బ్రిడ్జ్. ఇప్పుడు ఆయన అమ్మినంత మూలంగా ఎట్లా జనం నివసిస్తారు, మళ్ళీ వాళ్ళకి కూడా కన్వీన్స్ ప్రొవైడ్ చేసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఆడ ఎవరైనా నిజంగా ప్లాట్ కొనుక్కున్న వాడికి మనం రోడ్ లేకపోతే కూడా మరి అతను ఇబ్బంది పడతారు కదా. ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొని ఇల్లు కట్టుకునేది జనాలే కాబట్టి ఆ తర్వాతైనా వాళ్లకు సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యతే కనుక ముందే అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారుల వాదన. పిల్లల కోసం, మనవాళ్ల కోసం లేదా తన కోసం ఇలా ఎంపీ నిధుల్ని ఖర్చు పెట్టుకోవచ్చని, లేదా తమ నిధులు పక్క ఎంపీకి ఆయన నిధులు తన కోసం విరజిమ్ముకోవచ్చనే కొత్త కోణాన్ని ఆవిష్కరించిన గంగారెడ్డి నిజంగా ధన్యులే. ప్రజాప్రతినిధులందరికీ ఆయన ఆదర్శపాత్రుడు, ఆచరణీయుడు. లెటస్ ఎక్స్చేంజ్ కరప్షన్.